అండి. సృజన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కొన్ని ప్రాంతాల వారికి గణపతి విగ్రహాన్ని పెట్టి పూజించే అలవాటు లేదంటారు. నిజమైనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ అలవాటు లేదు అనేటటువంటిది మంచి వాటి విషయంలో అసలు అనకూడదు. ఎవరికైనా సరే గణపతి పూజ చేసి తీరాలి. వాళ్ళు సంకల్పించుకున్న కార్యం పూర్తి కావాలనే కోరుకుంటుంది కదా, సంకల్పించుకున్నది సిద్ధించాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా చేసి తీరాల్సిందే. గణపతి శివుని యొక్క కుమారుడు అనే భావన ఉన్నటువంటి వాళ్ళు వినాయకుడిగా గణపతిగా వాళ్ళు సేవించకపోవచ్చు. వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు విశ్వక్సేన పూజ చేస్తారు. ఆ విశ్వక్సేనుడు వేత్రవతి, వాళ్ళు ఆయన యొక్క పార్షదులలో ఒకడు విశ్వక్సేనుడు, సేనానిగా కూడా చెబుతూ ఉంటారు. ఆయనకి ముందు పూజ చేసి తర్వాత వైష్ణవ కార్యక్రమాలన్నీ. ఆయనకు కూడా గణపతి ఆకారమే ఉంటుంది, గణపతిలాగానే ఉంటాడు విశ్వక్సేనుడు కూడా. గజము ముఖుడుగానే స్థాపన చేసుకునేటటువంటిది. ఆయనకి తిరునామం అంటే ఊర్ధ్వపుండ్రాలు ధరింపజేస్తారు విశ్వక్సేనునికి. గణపతికి అయితే తిరియక్పుండ్రాలు, పరమశివుని యొక్క కుమారుడు కాబట్టి విభూతి పెట్టినట్లుగా తిరియక్పుండ్రాలు ధరింపజేస్తారు. అట్లా మొత్తానికి ఎవరైనా సరే కార్య నిర్విఘ్న పరిసమాప్తి కోసమని తప్పకుండా గణపతి పూజో విశ్వక్సేన పూజో ఏదో ఒకటి చేసి తీరాలి. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి విఘ్న ఉపశాంతి కోసమని తప్పకుండా పూజ చేసి తీరాలి. మా ఇంట్లో అలవాటు లేదు అనేటటువంటి మాట మంచి వాటి విషయంలో అసలు అనకూడదు. ఎందుకంటే చాలా మంది చాలా విషయాల్లో చెబుతూ ఉంటారు. కొందరు తులసి చెట్టు మా ఇంట్లో పెట్టే అలవాటు లేదండి అని. తులసి చెట్టు మహాలక్ష్మి, ఇయం సాక్షాన్ మహాలక్ష్మి అన్నారు. లక్ష్మీ స్వరూపుణి అయినటువంటి తులసి చెట్టు మాకు ఇంట్లో అలవాటు లేదేమిటి, మా ఇంట్లో డబ్బులు ఉండే అలవాటు లేదండి, మేము డబ్బులు తీసుకోమండి అని అంటారా ఎవరైనా? అలా అన్నట్టే తులసిని మాకు వద్దు అని అంటే. అందువల్ల ఇలా ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ అంటూ కొందరికి కొన్ని కొన్ని చెట్లు నాటరు. మాకు దొండ చెట్టు వేసే ఆనువాయితీ లేదండి మా కుటుంబంలో అని కొందరు అంటూ ఉంటారు. అంటే వీటన్నిటికీ కారణం ఏమిటంటే అది చేసినప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఆ దొండ చెట్టు పెట్టారు, దానివల్ల ఎవరో వాళ్ళ కుటుంబంలో పోయారు అనుకోండి, దానివల్ల ఇక ఆ దొండ చెట్టు పీకేసేయండి, అది తెచ్చిన వేళ ఎట్లాంటిదో, అది అసలు పనికిరాదు తీసేయండి అని ఇక తర్వాత ఎవరూ పెట్టరు. అలా ఒక్కొక్కటి తులసి చెట్టుకి అలాంటిదేమీ లేదు, ఎవరో వాళ్ళు పెట్టుకోలేదు, తర్వాత వాళ్ళు పెట్టలేదు కాబట్టి వీళ్ళు పెట్టరు. అంతే తప్పితే ఒక మంచి పనికి మాకు అలవాటు లేదు మేము చేయము అనేటటువంటిది. షష్ఠిపూర్తి ఉన్నది, షష్ఠిపూర్తి శాంతి కలాపం, అదేం వేడుక కాదు. డబ్బులు లేని కాలంలో షష్ఠిపూర్తి చేసుకునేవాళ్ళు కాదు, అది వేడుక అనేటటువంటి భావనతో. దాన్ని ఉగ్రరథ శాంతి అంటారు. అలాంటి శాంతి కలాపం జరిపి తీరాలి. ప్రతి వాళ్ళు షష్ఠిపూర్తి చేసుకోవాలి. షష్ఠిపూర్తి అంటే మంగళసూత్రాలు కట్టుకోవటాలు, తలంబ్రాలు పోసుకోవటాలు ఇది కాదు అసలు కలాపం. మరో పెళ్ళి అని చెప్పి దానికి పేరు పెట్టి సినిమాల్లో అనేక రకాలు చూపించటం వల్ల ఈ ఆర్భాటాలు మనకెందుకు అని వదిలేసేస్తున్నారు. అవి ఆర్భాటాలు కాదు. మాకు అలవాటు లేదండి, మా తాతగారు చేసుకోలేదు, మా ముత్తాతగారు చేసుకోలేదు. ఇలా మంచి విషయాలలో అలా అనుకోవటానికి వీల్లేదు. శాంతి అనేటటువంటిది ప్రతి వాళ్ళు చేసుకు తీరాలి. మందు మా తాతగారు పుచ్చుకోలేదు, ఆయనకేం జబ్బు రాలేదు. మా తండ్రి గారు పుచ్చుకోలేదు, ఆయనకేం జబ్బు రాలేదు. మరి నాకు అవసరం వచ్చింది, డాక్టర్లు మందు ఇచ్చారు, డబ్బు అలవాటు లేదండి మాకు, మా తాతగారు పుచ్చుకోలేదు, మా నాన్నగారు పుచ్చుకోలేదు అంటే ఏమైపోతాం? కాబట్టి ఈ మంచి వాటి విషయంలో మాకు అలవాటు లేదు, మా ఇంట్లో లేదు అనేటటువంటిది అనకూడదు. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకో చెబుతూ ఉంటారు అట్లా. అంటే కొందరేమో అసలు తప్పించుకోవటానికి, ఇది చేయకుండా ఉంటే సరిపోతుంది అని తప్పించుకోవటానికి. కానీ మంచి విషయాలలో అలవాటు వీటికి సంబంధం లేదు, తప్పకుండా చేసి తీరాలి. గణాధిపతి పూజ అనేటటువంటిది నిర్విఘ్న పరిసమాప్తి కోసమని చేసి తీరాలి, తప్పితే మరొకటి కాదు. తులసి పూజ అట్లాగే చేసి తీరాలి. అట్లాగే ఈ బొమ్మను పెట్టచ్చు, ఈ బొమ్మను పెట్టకూడదు, అనవసరమైనటువంటి కార్యాన్ని మంచి పనిని చేసేదాని విషయంలో ప్రోత్సహించటం కంటే చేసేటటువంటి వాటిని
వెనక్కి తీసేటటువంటి విషయంలో కొన్ని రకాల సూచనలు జరుగుతూ ఉంటాయి. అవేవి కూడా పరిగణించుకోకుండగా మంచి పనులు వేనికైనా సరే వాటికి పైవాళ్ళు చేశారా చేయలేదా అని కాదు, కొన్నిట్లకేవో చెబుతూ ఉంటారు. దానికి అన్నిట్లు కూడా కారణం అదే, అది చేసినప్పుడు ఏదో ఒకళ్ళు చనిపోవటమో వాళ్ళు జబ్బున పట్టమో ఏదో ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదాన్ని పురస్కరించుకుని ఇక వీళ్ళందరూ మానేసేస్తూ ఉంటారు వరుసగా. అది ఏదో కాకతాళీయంగా జరిగింది. ఆ కాకతాళీయం అంటే ఏమిటి? కాకి వాలింది, దొండ తాటిపండు కింద పడింది. అది కాకి యొక్క ప్రగల్భం ఏం కాదు, ఆ వేటకి అది సిద్ధంగా ఉన్నది, పండు పడిపోయింది. అలాగే కాకతాళీయంగా జరిగేటటువంటి వాటిని ఒక అది ఒక సంప్రదాయం కింద మాకు ఇంటా వంట లేదని ఇలా అనుకుని మానేసేయటం కంటే తరతరాలుగా మనం వాటిని తీసుకువెళ్ళవలసి ఉంది. మహర్షులైనటువంటి వాళ్ళు మనకు అందించింది ఎందుకు? మన తరం దాకా పెద్దలు తీసుకొచ్చింది, మన తర్వాత తరాలకు కూడా వాటిని తీసుకువెళ్ళాలి. అందువల్ల మన సంస్కృతి సంప్రదాయం వీటిలో ఉండేటటువంటి విలువలని వీటిని కూడా మనం ఏదో వంక చెప్పి వాటిని తిరస్కరించటం కాదు, తప్పకుండా గణాధిపతిని పూజ చేసి తీరాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది తీరాలి. ఆయన గణపతిని పేరు పెట్టుకుంటావా, విశ్వక్సేనుడిని పేరు పెట్టుకుంటావా, మరొకటి అని కాదు, నిర్విఘ్న పరిసమాప్త్యర్థము ఆ భగవంతుని ప్రార్థన ప్రత్యేకించి చేసి తీరాలి. ఇది మనం గుర్తించాలి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.